శుభోదయం. నారు మంచి నోట, ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున సర్వేంద్రియాణం జ్ఞానం ప్రధానం, జ్ఞానశక్తి గురించి తెలుసుకుందామండి. మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఒకసారి అంటూ ఉంటాం, ఎరా నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అంటాం. తర్వాత అసలు విచక్షణా జ్ఞానం ఉందా అంటాం, ఆలోచన జ్ఞానం ఉందా అంటాం. అసలు జ్ఞానం అనేది ఏంటండి? ఈ సృష్టిలో జ్ఞానాన్ని మించినటువంటి శక్తి లేదు అని ఎప్పటి నుంచో ఆర్యోక్తి. జ్ఞానశక్తి మానవుడికి లభించినటువంటి గొప్ప వరం అండి. ఏ యుగమైనా ఏ కాలమైనా సరే జ్ఞానానికి గల మహిమ, జ్ఞానానికి గల గౌరవం అపారమైనటువంటి. వేద పురాణాలు దీనికి ప్రత్యక్ష నిదర్శనాలతో ప్రతిపాదిస్తూనే ఉన్నాయి. జ్ఞానం మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. సంస్కారం, సత్ప్రవర్తన, భూతదయ, పరోపకార బుద్ధి, ధ్యానశీలత ఇలాంటి మొదలైన సద్గుణాలతో మానవ జీవితానికి పరిపూర్ణత్వం, పరిపక్వత ప్రసాదిస్తుంది. అహంకారాన్ని, అల్పజ్ఞతను, అవివేకాన్ని పూర్తిగా హృదయం నుంచి దూరం చేస్తుంది జ్ఞానశక్తి. తమసోమా జ్యోతిర్గమయ అన్న సూత్రానికి అనంతమైన భాష్యం అభివ్యక్తం చేసే సులక్షణం జ్ఞానానికే ఉందండి. ఎంత విద్య, ధనం, పదవి, గౌరవం, కీర్తి ఆర్జించినా అవన్నీ కూడా జ్ఞానం వల్లనే పైకి రాణిస్తాయన్నది అక్షర సత్యం, నిత్య సత్యం. అధ్యయనం చేసిన కొద్దీ నేనెంత అజ్ఞానినో, నేనెంతటి అల్పజ్ఞానినో అన్న సత్యం తప్పనిసరిగా మనిషికి తెలియవస్తుంది అన్న భావన జ్ఞానప్రాప్తికి తొలి సోపానం అండి. అహంకార రూపంలో ఉన్న అజ్ఞానం జ్ఞానిననుకున్నటువంటి విశ్వామిత్రుడికి, దూర్వాస మహర్షికి ఎంతటి అవమానం, ప్రాయశ్చిత్తం కలిగించిందో మనకు పురాణాల వల్ల తేట తెల్లమవుతుంది. జ్ఞానాలన్నింటిలోకి కూడా ఉత్తమ జ్ఞానం ఆత్మజ్ఞానం అండి. ఐహిక వాంఛలను వదిలించుకొని మరి ఆముష్మిక పదం వైపు వేలు పట్టి నడిపించుకుపోయే ఆత్మీయ బంధువే ఆత్మజ్ఞానం. మరి నరుడు తన అవిజ్ఞతను తొలగించుకుంటున్న కొద్దీ జ్ఞానజ్యోతికి, ఆత్మజ్ఞాన పరంజ్యోతికి దగ్గరవుతూ ఉంటాడు. మరి భగవంతుడితో తనకు గల బంధం పెనవేసుకుంటున్న కొద్దీ భావశృంఖలాలు ఒక్కొక్కటి తెగిపోతూ ఉంటాయి. అంటే మనం మన శరీరం మీద కానీ, మన కోరికల మీద కానీ, మన కామం, ఇచ్చ, ఇట్లా కోరికలు, కుటుంబం పట్ల అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కూడా ఇట్లాంటి భవబంధాలు ఎప్పుడైతే మెల్లమెల్లగా తెంచుకుంటూ వైరాగ్యం పెంచుకుంటూ పోతామో అప్పుడే భగవంతునితో తనకు గల బంధం పెరవేసుకుంటున్నది అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే జిజ్ఞాసువుకు, అలాగే ముముక్షువుకి అది సాధ్యమవుతుందండి. మనలాంటి మానవ మాత్రుల వల్ల ఈ లౌకిక ప్రపంచంలో వ్యామోహంతో తిరగాడేటువంటి సామాన్యుల వల్ల లాభం ఉండదు కదా అండి. మరి అలా సాధ్యమైన తర్వాత ఆత్మజ్ఞానం సులువుగా సంప్రాప్తమవుతూ ఉంటుంది. ఏళ్ళు మీరినవాడు వృద్ధుడు కాడని, జ్ఞాన సంపదతో పరిపూర్ణత్వం సాధించిన వాడే వృద్ధుడని, అటువంటి వాడే జాతికి పథ నిర్దేశకుడు కాగలడని మనకు ఆర్యోక్తి ఉంది. మన దేశాన్ని ఎందరో రాజులు, రారాజులు, మహారాజులు పరిపాలించారు. వారిని మంత్రులైన జ్ఞానవృద్ధులే నడిపించారు. మహామంత్రి త్రిమరుసు, చాణక్యుడు ఆ కోవకు చెందినవారే కదా. మరి వారి జ్ఞాన సంపదే ఆయా సామ్రాజ్యాలకు కీర్తి సంపద తెచ్చిపెట్టింది. అసలైన జ్ఞాని తన జ్ఞానాన్ని జాతి అభ్యున్నతి కోసం,
దేశ ప్రగతి కోసం వినియోగిస్తాడు. తన జ్ఞాన సంపదను సర్వులకు పంచిపెడతాడు. జ్ఞాని పారమార్థికత్వ తత్వ ప్రబోధమే తన పరమావధిగా, పరమవిధిగా, పరమనిధిగా గుర్తిస్తాడు. జ్ఞాని సలహాలు, సూచనలు మానవుడి మహోన్నత దశకు, దిశకు ఎంతగానో ఉపకరిస్తాయి. మరి సామాజిక సాంస్కృతిక విలువలకు వన్నెలు కూడా చేకూరుస్తాయి. అవి ఆధ్యాత్మిక క్షేత్ర మూలాలను అవగతం చేసుకునేందుకు ఎంతగానో ఇవి దోహదపడుతూ ఉంటాయి. నేడు సమాజంలో జ్ఞానం పెరిగిన కొద్దీ దాన్ని అక్రమ ధనార్జనకు, అశాశ్వత సుఖ విలాసాలకు, భోగ లాలసకు దుర్వినియోగం చేయటమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి అకృత్యాల విషపు నీడల మేడలలో తిష్టవేసే జ్ఞానం, జ్ఞానమే కాదు కదండి, జ్ఞానం అనేది చలమలోంచి ఊరుతూ వచ్చే తీయని నీటి ఊట లాంటిది. కోరిన కొద్దీ గురువు అచ్చమైన జ్ఞానమిస్తాడు. కనుక జ్ఞానప్రాప్తికి గురువే శరణ్యం, సద్గురువే పతి గతి సర్వస్వం కూడా. మరి గీతలో జ్ఞానబోధ చేసి అర్జునుణ్ణి జాగృతం చేసింది పరమగురువు కృష్ణ పరమాత్మేనని నమ్మినవాడు. మరి ఆ బోధ కేవలం అర్జునుడికే కాదండి, అఖిల మానవ జాతికి అందిన అపురూప వరమని నమ్మక మానక తప్పదు కదా అండి. అందుకే జ్ఞానానందమయం దేవం అని కీర్తిస్తున్నాం మనం. రామకృష్ణ పరమహంస, వివేకానంద, బుద్ధుడు, అరవిందుడు మొదలైన వారంతా కూడా లోక సంక్షేమార్థం, జ్ఞానార్జన కోసం, జ్ఞాన సముపార్జన కోసం తపస్సు ఆచరించిన వారే కదా అండి. వారి వారి జ్ఞానార్హతలను అనుసరించి మనం క్రమంగా పరిపక్వత స్థితికి చేరుకుంటాం బాగుంటుంది. జ్ఞాన స్థితిని బట్టే నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు జిజ్ఞాసువు అవుతాడు, జిజ్ఞాసువు జ్ఞాని అవుతాడు, జ్ఞాని ముముక్షువు అవుతాడు. కనుక భక్తికున్న జ్ఞానమే మిన్నని ఉపనిషత్తులు మనకి ఉద్ఘాటిస్తూ ఉన్నాయి. భగవంతుణ్ణి సృష్టిలోని అణువణువున సర్వభూతాల్లోనూ దర్శించగలవాడే నిజమైన జ్ఞాని. జ్ఞానంతో సమానమైనది ఏదీ లేదని, కైవల్య ప్రాప్తిని కలిగించేది జ్ఞానమేనని గీతావాక్యం మనకి చెప్తోంది. సృష్టి అంతా ఆధ్యాత్మిక భావనా కేంద్రమని అర్థం చేసుకోగలిగిన వాడే జ్ఞాని. ముక్తి ప్రదాత జ్ఞానశక్తే అని గ్రహిస్తే చాలు, మనకు జ్ఞానావసరం లభించినట్లే అవుతుంది. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం, జ్ఞానం అంటే తల్లిదండ్రులను ప్రేమగా ఆదరించటం, ప్రేమించటం, వారిని మమతానురాగాలను వారిలో పంచడం, జ్ఞానం అంటే పిల్లల అభివృద్ధి ఆకాంక్షించడం, జ్ఞానం అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం, జ్ఞానం అంటే సమాజంలో 10 మందికి ఉపయోగపడేలా చేయూతను అందించటం, జ్ఞానం అంటే నీ అమృతహస్తాన్ని, ప్రేమామృతాన్ని 10 మందికి పంచటం, 10 మందికి అన్నదానం చేయటం, 10 మందికి చేయూతనివ్వటం, 10 మంది ఆకలి బాధతో ఉన్న వాళ్ళకి, ఈతి బాధల్లో ఉన్నటువంటి వాళ్లకు చక్కటి సాయం అందించడం. మరి జ్ఞానం అంటే ఇట్లాంటివన్నీ ఎన్నో వస్తాయి మనకి. మరి అదే అజ్ఞానం అంటే ఏంటండి? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం, అలాగే భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేయటం, తోలనాడటం, సమాజంలో హాని కలిగించే పనులు చేస్తూ సమాజానికి ఒక చెడపురుగులా తయారవటం కూడా అజ్ఞానం కిందకే వస్తుంది మనకి. అజ్ఞానం అంటే సమాజంలో ఒక చెడును కోరుకునేవాడిగా, సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా, సమాజాన్ని పెడత్రోవ పట్టే విధంగా చూసేవాడిగా మనసును పెంచుకునేవాడే అజ్ఞాని అవుతాడు. కాబట్టి జ్ఞానం అంటే సంస్కారం,
అజ్ఞానం అంటే కుసంస్కారం అవుతుంది. స్వస్తి భవదీయుడు నారుమంచి.